అశోక్, ఏంట్రా బాబు క్లాస్లో ఈరోజు సార్ మొత్తం ఆర్మీ గురించే చెప్పాడు. చాలా భయమే సుందర బాబు. అరే యదవా, ఎందుకు భయపడతావు? విన్నాను కదా, అసలు ఎప్పుడు ఇంటాను అని మారవా? అరే ఇంత లేట్ అయింది కదా, కుంపదీసి బండాగిపోతే మన పరిస్థితి ఏంట్రా? చాలా ఆపరాంక, ఎప్పుడు ఇంతే ఒకటి కూడా నేను మంచిగా మాట్లాడావు కదా. స్టూపిడ్, ఎందుకు నాకు చాలా భయం వస్తుంది. అబ్బా ఏం నోర్రా బాబు, అన్నావా లేదు బండి అయిపోయింది, పెట్రోల్ అయిపోయినట్టుంది. అరే నేను మామూలుగా అన్నానరా. సరేలే, నేను వెళ్ళి పెట్రోల్ పట్టించుకొస్తాను. వెళ్ళు, వెళ్ళి పెట్రోల్ పట్టించుకోనరా. జాగ్రత్త రాయ్. ఓకేరా బాయ్. ఏంట్రా బాబు సౌండ్స్ ఏంటి, ఇలాగా వస్తున్నాయి? కుంపతి దయ్యాలేం కాదు కదా. అయినా మనకేంట్లే భయం, దయ్యాల తొక్క కూడా పిల్లలు కొట్టాడుకున్నట్టున్నాయి. ఎక్కడో కొడుతుంది కుంపదీసి. అయినా ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ని ఊర్లో అసలు దయ్యాలు ఉన్నాయని చెప్పి చాలామంది చనిపోయారుగా. అయినా ఇలాంటి సమయంలో ధైర్యంగా ముందుకెళ్ళాలి కానీ ఎందుకు భయం? అన్నిటికీ అందేసా ఉన్నాడుగా. ఏంటి అసలు, ఏందిగా జరుగుతుందిరా బాబు, ఇంత వింతగా శబ్దాలు వస్తున్నాయి, చిమడలేదు. మొబైపోయిందిగా, ఎలా ఇప్పుడు వీడియో ఇంకా రాలేదు. అమ్మో నిజంగానే భయం వేస్తున్నారు బాబు. ఈ టైంలో ఏమైనా తోడుంటే బాగుండేది. Thank you.
ఏంటి సౌండ్స్? ఈ టైంలో ఎవడు ఎక్కున్నాడు? బాబు ఎవరయ్యా నువ్వు? హలో పలకేంటయ్యా? హలో బాస్, ఈ మనిషి అసలు ఏంటి కలపెట్టుకుంది? ఏమంటాం కావట్లా? ఏంటి నా వెనక ఏదో పాస్ అయినట్టుంది? ఏంటి లేదే అక్కడ. చెప్పు, నువ్వేం చేసావు? చెప్పు చెప్పు. ఏయ్, నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? సంవత్సరం క్రితం చేతపడి చేశారని అనుమానంతో ఊరులందరూ మా అమ్మానాన్నలు కొట్టి తరిమేశారు. ఆ అమ్మానం మరించలేక మా అమ్మానాన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. మా అమ్మానాన్నలు చావు కారణమై ఈ ఊరిని నాశనం చేయడానికి ఇదంతా చేశాను. ఏం తప్ప? తప్పు కాదారా? నువ్వు పగ కోసం హత్య చేస్తావా? ఇలాంటి వెదల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు నమ్మడం కన్నా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించండి. మన మూఢనమ్మకాలను పక్కవారిపై రుద్ది చేతబడులు బాణమాతలు చేస్తున్నారన్న అనుమానంతో హింసించడం, ప్రాణాలు తీయడం అనాగరికం. మీరే ఆలోచించండి. నీతో పాటు ట్యూషన్ కి మధుగడు కూడా వచ్చాడు కదరా, వాడెక్కడరా? హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక వింత ఆకారం మా కెమెరాలో క్యాప్చర్ చేయడం జరిగింది. మీరు గమనించండి. థ్యాంక్ యూ.